హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటంటే కొబ్బరి పాల బర్ఫీ అండి. ఎలా చేయాలో చూసే ముందు, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట బెల్ని కూడా క్లిక్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో ఒక కప్పు బెల్లం వేసుకుందాం, అలాగే పావు కప్పు వాటర్ కూడా. ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కరిగించేసుకుందాం. చూడండి, మనకి బెల్లం అనేది లిక్విడ్ లా అయిపోయింది. ఇప్పుడు ఒక ఫిల్టర్ తీసుకొని ఇంకో గిన్నెలో ఏమైనా నలకలు కానీ ఎటువంటి డస్ట్ అయినా ఉంటే ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనకి క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బెల్లం పాకాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పాకం అనేది ముదురు పాకం కాకుండా ఈ విధంగా అంటుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల కొబ్బరి పాలు తీసుకుందాం, అలాగే 1 కప్పు బియ్యపిండి. ఎటువంటి ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ అనేది అయిపోయింది కదండి, ఈ లిక్విడ్ ని ఏం చేస్తారంటే బెల్లం పాకం ఉంది కదా దాంట్లో ఇలా కలుపుకుంటూ వేసుకుందాం. దగ్గర పడే వరకు కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా వచ్చినాక 1-2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుందాం. మళ్ళీ ఇంకోసారి 2 స్పూన్ల నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందామండి. మళ్ళీ బాగా కలుపుకుందాం. నెయ్యి వేసుకున్నాం కదా, ఇలా మనకి ఉండలా వచ్చేసినట్టయితే స్వీట్ అయిపోయినట్టు అండి. ఇప్పుడు స్టవ్ మీద తీసి కింద దించేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి వేసుకుందాం. ఈ విధంగా నెయ్యిని ప్లేట్ మొత్తానికి రాసేసుకుందాం. ఈ రాసేసుకున్న ప్లేట్లో మన స్వీట్ ని వేసేసుకుందాం.
విధంగా ఒత్తుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. చల్లారిపోవాలండి. చల్లారిపోయాక ఈ విధంగా నెక్స్ట్ కట్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.